హలో అండి అందరూ ఎలా ఉన్నారండి ఇదేంటి కేక్ లా ఉంది అనుకుంటున్నారైస్ కేక్ లాంటిదేనండి ఈరోజు నేను క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ అనేది చేశాను ఇన్స్టాగ్రామ్లో చూసానండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి రెసిపీ అయితే చూపిస్తాను రండి ఒక బాండీ పెట్టుకొని బాండీలో షుగర్ కానీ బెల్లం కానీ ఏమైనా వేసుకోవచ్చండి మన ఇష్టము కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం రావడానికి చాలా టైం పడుతుందండి నేనైతే కొంచెం వేసుకున్నాను చూడండి పాకం అయితే వచ్చేసింది బాండీలో అయితే తీసుకోవాలండి స్టీల్ది కానీ ఇందులో కేక్ మోల్డ్స్లో కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము నేనైతే స్టీల్ దానిలో అయితే ట్రై చేశాను ఇంకా పాకం అయితే వచ్చింది చూడండి ఇందులో మిక్సీ జార్ తీసుకొని ఒక సిక్స్ అయితే బ్రెడ్ స్లైస్ తీసుకున్నానండి పచ్చి కానీ వేడి కానీ రెండు వేసుకోవచ్చండి షుగర్ కూడా వేసుకున్నాను టూ ఎగ్స్ అయితే వేసుకున్నానండి ఇంతలో నేను బాండీ పెట్టుకున్నానండి పొయ్యి మీద దీన్ని పెడదామని చెప్పేసి ఇంకా స్టాండ్ ఉంటుంది కదండి స్టాండ్ కూడా పెట్టుకోవాలి దానిలో ఇలాచి కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మిక్సీ కూడా అయిపోయిందండి చూడండి ఇలా వచ్చింది బ్యాటర్ బ్యాటర్ని దానిలో వేసుకున్నానండి పాకం తీసుకునే బాక్స్లో అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని స్టీమ్ అయితే పెట్టుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ మనకి ఒక మంచి స్మెల్ అయితే వచ్చేటప్పుడు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి మీకు కూడా అంటే కింద అడుగు అంటుందా లేదా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా నాకైతే అట్లా అనిపించింది ఒకసారి అయితే నేనైతే ఓపెన్ చేసి చూసానండి ట్వంటీ మినిట్స్ అయ్యాక కాకపోతే కింద అయితే మాడలేదండి మంచి వచ్చింది ఇదైతే మనం నార్మల్గా పార్టీస్ చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదండి ఆ పార్టీస్ అప్పుడు మనకి కేక్ అవసరం అనుకునేటప్పుడు ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చండి కేక్ టైపే ఉంది నాకైతే నాకు అట్లానే అనిపించిందండి దీన్నైతే దీన్ని ఇదిగోండి మీకు అయితే చూపిస్తున్నాను చాలా ఈజీ రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను కొత్తగా అయితే నా ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ కొత్త వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా దీన్ని అయితే దీన్నైతే చాలా ఎంజాయ్ చేసి తిన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి